కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు భయపడే స్థాయిలో దేశంలో అవినీతిని ప్రోత్సహించినందున బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పేర్కొన్నారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులు మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని మోదీ కొనసాగిస్తున్నారని చెప్పారు. గడిచిన 2.5 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా అవినీతి మచ్చలు లేవని వారు తెలిపారు. దేశంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపై కార్యకర్తలపైనే ఉందన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రధాని చేస్తున్న కృషిని మహిళా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని వారు పిలుపునిచ్చారు. Projects and 19 departments and the importance of the core committee. And I'm sure with all this being discussed, we will be also discussing tomorrow the coming program Amit Shah, also the coming program of the Prime Minister and various other senior leaders who will be visiting. So these are the things which we'll be discussing. There will be open discussion also, hopefully. And I'm sure from here, when we go back after 2 days of deliberation, we will be full of energy. We'll be clear with our roadmap of 2019. And I would only expect, and I think you all are senior members and you will be doing it, there should be a lot of seriousness and commitment in the coming 2 days. So I will leave here and then I think V. Satish ji will be. భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయాలి అనేటువంటి ఆలోచనతో లక్ష్యంతో 2 రోజుల మీటింగ్ ఇవాళ మేము ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఐటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు లేదా ప్రజా సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి పెడుతూ ఏ రకంగా వీటిని చర్చించుకోవాలి, ఏ స్థాయికి తీసుకెళ్ళి దీని మీద దృష్టి సారించాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటిని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి, ఒకవేళ వాటిలో లోటుపాట్లు ఉంటే కనుక మళ్ళీ వాటిని సవరించుకోవడానికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి, ఈ విషయాలన్నిటి మీద దృష్టి పెట్టడానికి 19 డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ప్రకల్పాలు అంటే కార్యక్రమాలకి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి విభాగాలు, వీటన్నిటినీ కూడా సమకూర్చుకోవాలి.